డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు చెప్పండి, యోగా వల్ల వివిధ అవయవాలకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి? యోగా మూలంగా ముఖ్యంగా ఈ అవయవాలకు రక్త ప్రసరణ అనేటటువంటిది మంచిగా జరుగుతుంది. ఏమంటారు, అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అంటే ఈ ప్రతి ఆసనాలు ఇప్పుడు సార్ చెప్తారు, సిద్ధిరాములు సార్ చెప్తారు. అయితే ఈ ఆసనాల వల్ల ఏమవుతుందంటే ప్రతి అవయవానికి ప్రతి కణానికి ఈ రక్త ప్రసరణ అనేటటువంటిది మంచిగా జరుగుతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా యోగను సాధన చేయడం మూలంగా ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరిగి కొంతమందిలో ఈ తొందరగా, అంటే ఈ మధ్య చూస్తుంటే చిన్నతనంలోనే, అంటే ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే కొందరికి గుండె జబ్బులు రావడం జరుగుతూ ఉంది, కొందరికి పక్షవాతం రావడం జరుగుతూ ఉంది. సో ఈ రక్త ప్రసరణ మంచిగా ఉండడం వల్ల ఈ గుండె జబ్బులు కానీ తర్వాత పక్షవాతం కానీ రాకుండా ఉంటుంది. అలాగే ఈ పల్స్ రేట్, అంటే మామూలుగా ఈ హృదయ స్పందనలు అనేటటువంటిది ఎక్కువగా కొట్టుకోకుండా ఒక నార్మల్గా సాధారణ స్థాయిలో హృదయ స్పందనలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. అలాగే బ్లడ్ ప్రెషర్, అంటే ఈ బీపీ అనేటటువంటిది కంట్రోల్లో ఉండడం జరుగుతుంటుంది. కొందరికి బీపీ వచ్చిన వాళ్ళకి యోగా సాధన చేయడం ద్వారా బీపీ అనేది కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. బీపీ లేని వాళ్ళు సాధన చేయడం మూలంగా బీపీని రాకుండా వాళ్ళు నిరోధించిన వాళ్ళు అవుతారు అన్నట్టు. అలాగే ఇంకా కొన్ని ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అంటుంటాం, అంటే కొంతమందిలో ఒత్తిడి మూలంగా వాళ్ళకు ఎసిడిటీ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని దీర్ఘకాలికంగా యోగా అనేటటువంటి సాధన చేసినట్లయితే వాళ్ళలో ఇదేంటంటే మానసిక సమస్యలు, అంటే ఒత్తిడి అనేటువంటి తగ్గిపోయి వాళ్ళకు ఎసిడిటీ, ఒత్తిడి తగ్గిపోయి ఎసిడిటీ లాంటి ఈ శారీరక సమస్యలు అనేటటువంటిది రాకుండా ఉంటాయి. అలాగే చర్మం కూడా, అంటే అవయవాల్లో చర్మం కూడా ఒక అవయవం కాబట్టి ఈ చర్మం అనేటటువంటిది చాలా కాంతివంతంగా కనిపిస్తుంటుంది. అంటే యోగా చేయని వాళ్ళు, యోగా చేసిన వాళ్ళలో తేడా చూసినట్లయితే చర్మంలో కాంతివంతమైనటువంటి చర్మము మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలకు కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు సుఖ ప్రసవం కావడానికి కొరకు కానీ వాళ్ళలో ఈ ప్రసవ సమయం లోపల ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ ప్రాణాయామం అయితే ఏమి, తర్వాత ధ్యానం అయితే ఏమి చేయడం మూలంగా వాళ్ళలో ఒత్తిడి తగ్గడము, తర్వాత సుఖ ప్రసవం కావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొంతమంది ఏకదాటిగా కూర్చోవడం కానీ ఏకదాటిగా నుంచోవడం కానీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా తన ఎవరెవరైతే తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఎవరైతే ఎక్కువసేపు కూర్చోవడం జరుగుతూ ఉందో వాళ్ళకు వెన్ను నొప్పి రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వారు తన దైనందిన జీవితం లోపల యోగా అనేటటువంటి సాధన చేసినట్లయితే వాళ్ళకు ఈ వెన్ను నొప్పి రావడం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అన్నట్టు. అలాగే షుగర్ వచ్చిన వాళ్ళు, ఈ డయాబెటిక్ పేషెంట్లో షుగర్ అనేటటువంటిది, ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేటటువంటిది సాధారణ స్థాయికి రావడము పలు పరిశోధనల్లో చూడడం జరిగింది. అంటే పరిశోధనలు నిర్వహించి కొంతమందిలో ఈ షుగరు ఉన్న వాళ్ళందరిలో యోగా చేయించేసి షుగరు లేని వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు యోగా చేయని వాళ్ళలో, షుగరు ఉన్నవాళ్ళు యోగా చేసిన వాళ్ళలో పరిశోధనలు నిర్వహిస్తే షుగరు ఉండి యోగా చేసిన వాళ్ళలో, షుగర్ ఉండి యోగా చేయని వాళ్ళలో చూసినట్లయితే ఈ గ్లూకోజ్ స్థాయి అనేటటువంటిది మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, అంటే ఒబిసిటీ అంటుంటాం కదా, ఈ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో బరువు అనేటటువంటిది తగ్గిపోవడం కూడా జరిగిందని పరిశోధనలు చెప్తా ఉన్నాయి. అలాగే కొంత వాపు రావడం అంటున్నాం, ఈ ఆర్థరైటిస్ పేషెంట్లలో మామూలుగా దాన్ని కీళ్ళ వాపు వాతం అంటుంటాం, ఆర్థరైటిస్ అంటుంటాం, దాంట్లో వాపు రావడం అనేటటువంటిది ఈ దీర్ఘకాలికంగా యోగా సాధన చేసే వాళ్ళలో ఈ వాపు అనేటటువంటిది తక్కువగా, అంటే తక్కువ, ఇప్పుడు ఎట్లంటే తక్కువ సమయం అంటే ఈ వాపు అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకు. అంటే వాపు ఎక్కువ సమయం తీసుకుంటుంది, అంటే కొంతమందిలో వాపు తొందరగా రావడం మూలంగా చిన్న వయసులోనే వాళ్ళకు కీళ్ళ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. యోగా సాధన చేయడం మూలంగా వాపు అనేటటువంటిది ఎక్కువ కాలము తీసుకుంటుంది అది వాపు రావడానికి. సో ఈ ఆర్థరైటిస్ పేషెంట్లలో ఈ వాపు అనేటటువంటిది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ వీళ్ళకి యోగా సాధన చేసినట్లయితే
ఎంతో బాగుంటుంది. అలాగే ఈ కొంతమంది అడిక్షన్స్ ఉంటారు, ఈ గుట్కా కానీ తర్వాత సిగరెట్ స్మోకింగ్ కానీ తర్వాత మందు తీసుకునే వాళ్ళు కొన్ని ఈ అడిక్షన్స్ అంటుంటాము, నికోటిన్ అడిక్షన్స్ మూలంగా యోగా మెడిటేషన్ కానీ తర్వాత ప్రాణాయామం కానీ చేసే వాళ్ళలో వీళ్ళందరూ ఈ అడిక్షన్ నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దైనందిన జీవితం లోపల దానికి యోగాకు ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే వాళ్ళకు టైం కుదిరినప్పుడు సాయంత్రం పూట కానీ వాళ్ళు యోగా చేసినట్లయితే ఈ వ్యసనాల నుంచి బయటపడొచ్చేటటువంటిది మన పరిశోధనలు చెప్తా ఉన్నాయి. అలాగే మన యోగా గురువులు కూడా దాన్ని ధృవీకరిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలలో ముఖ్యంగా ఈ చిన్నపిల్లలలో ఏంటంటే వాళ్ళలో క్రమశిక్షణ అనేటటువంటిది అలవడుతుంది, అలాగే వాళ్ళలో ఏకాగ్రత కుదురుతుంది అన్నట్టు. ఈ క్రమశిక్షణ ఏకాగ్రత మూలంగా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలు ఈ ఇందాక సార్ చెప్పారు స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకి యోగా అనేటటువంటిది పాఠ్యాంశాలలో చేర్పించినట్లయితే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకుని వాళ్ళ దైనందిన జీవితంలో యోగా చేసినట్లయితే వాళ్ళలో ఏకాగ్రత కుదరడము తర్వాత క్రమశిక్షణ అలవడము జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. ఇలాగా తర్వాత ప్రజలు తర్వాత మన భారతదేశము తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ప్రజల్లో వస్తాయి. కాబట్టి యోగా వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తా ఉన్నాయి. సిద్ధరాములు గారు మీరు చెప్పండి, యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆసనాలు అని అంటారు, సో దీని గురించి మా ప్రేక్షకులతో కొంచెం షేర్ చేయగలుగుతారా? యోగా లోపల ఆసనాలు అనేది ఒక భాగం. మహర్షి పతంజలి రచించినటువంటి అష్టాంగ యోగం అయితే యోగ దర్శనం ప్రకారం, అష్టాంగ యోగం అంటే 8 అంగాలు దీంట్లో ఉంటాయి. దాంట్లో ఒక అంగము ఆసనాలు, 3 అంగము. మొదటి 2 ఏంటంటే సామాజిక వ్యక్తిగత నియమాలు. అవి అంటే మొదటి మనం ఒక సమాజంలో ఉంటున్నాం కాబట్టి తప్పనిసరిగా సామాజిక నియమాన్ని మనం పాటించాలి. పాటించకపోయినట్టయితే మనతో ఇతరులకు కానీ ఇతరులతో మనకు కానీ ఇబ్బందులు ప్రమాదాలు గురయ్యేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి సామాజిక నియమాలు అనేది, అదేవిధంగా సామాజిక నియమాలతో పాటుగా వ్యక్తిగత నియమాలు కూడా అవసరం. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏవైతుంది, వ్యక్తిత్వ వికాసం కావాలంటే తప్పనిసరిగా కొన్ని ఫండమెంటల్స్ ఏవైతున్నాయో వాటిని ఆచరించాలి. అది వ్యక్తి వికాసం జరుగుతుంది. దాని తర్వాత 3 ఆసనాలు. ఈ ఆసనాల లోపల కూడా సరళమైనవి, అతి సరళమైనవి, ఇవందరూ కూడా చేసేటి అండి. తర్వాత ఈ సరళమైన అతి సరళమైన చేసిన తర్వాత ఈ మామూలుగా విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఈ సరళము అతి సరళం చేయమంటే కొద్దిగా బోర్గా ఫీల్ అవుతుండొచ్చు. ఏదైనా సరే ఒక స్పర్ధల్లాగా ఉన్నట్టయితే, కాంపిటీషన్ స్పిరిట్లో ఉన్నట్టయితే వాడు ముందుకు రాణించగలుగుతాడు. తర్వాత పోటీతత్వంతో ఇంకా ఎక్కువ సాధన చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో కఠినమైన అతి కఠినమైనటువంటి ఈ విధంగా 4 విభాగాలుగా ఏర్పరిచి ఏదైతే పోటీ లోపల ఈ యొక్క కఠినమైన ఆసనాలు, అతి కఠినమైన ఆసనాలు, వాటితో పాటు కొద్ది సరళమైన ఆసనాలు ఈ విధంగా ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే కొన్ని కొన్ని ఆసనాలు కొన్ని కొన్ని పార్ట్స్ పైన ఎక్కువగా మన ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎవరెవరికి ఏది ఇబ్బంది ఉంది ఆ పార్ట్కి సంబంధించినటువంటి ఆసనం చేసినట్టయితే ఇంతకుముందే చెప్పిన ఆసనం అంటే శ్వాసం జోడిస్తేనే అవుతుంది. ఆ శ్వాసం జోడించి యోగాసనం చేసినట్టయితే ఆ పార్ట్కి సంబంధించిన ఆ భాగానికి సంబంధించినటువంటి దుష్ప్రభావం ఏందో అది దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్ని ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా దీంట్లో వస్తుంది. అంటే మామూలుగా ఏదైనా సరే ఇప్పుడు మన డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మామూలుగా జలుబు అయినట్టయితే ఎన్ని రోజులు ఎంత సమయం తీసుకుంటుంది ఆ జలుబు అనేది వారి అంటే మామూలుగా దాని సూత్రం ఏంటంటే మందులు వాడితే 1 వారంలో తగ్గుతుంది, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అని అంటారు. మరి అది అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే జలుబుకు మందు లేదు అనేది ఒక నిర్ధారణ అయిపోయింది. కానీ అటువంటి 7 రోజుల్లో బాధించేటువంటి ఆ జలుబు లక్షణాలని 7 నిమిషాల్లో యోగం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఎందరకు జిల్లా అధికారులు వచ్చిండ్రు, ఉద్యోగస్తులు వచ్చిండ్రు, వ్యాపారస్తులు వచ్చిండ్రు, తప్పనిసరిగా 7 మినిట్స్ లోపల ఆ 7 రోజులు కలిగేటువంటి బాధ దూరం అవుతుంది. దూరం చేసేటానికి అంటే అంత ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా దీంట్లో మనకు కనపడుతుంది. అంటే ఒకటి వ్యాధి వచ్చిన తర్వాత దూరం చేసుకోవడానికి, కొన్ని అయితే వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది యోగం చెప్తుంది అన్నట్టు. అందుకని అప్పు చేసినాక అప్పు తెచ్చుకోవడానికి కాదు, అప్పు లేకుండానే మన యొక్క జీవనం గడపడము, ఎవరైనా మనకు సహాయం కోరొచ్చినట్టయితే ఇచ్చేటువంటి స్థితి కలిగి ఉండడం అంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం. వ్యాధి అంటే ఇబ్బందులు ఏర్పడిన తర్వాత యోగం చేయడం అని కాదు, మొదలే యోగం చేయండి. కాబట్టి
యోగం చేసినట్టయితే అప్పుడు ఆ ఇబ్బంది దూరం అవుతుంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. వచ్చిన తర్వాత బాధపడడం కాదు, రాకుండానే చూసుకోవడం. ఆ విధంగా చేసుకోవడానికి ఈ సరళమైన అతి సరళమైన ఆసనాలు అన్ని వయసుల వాళ్ళు చేసుకున్నట్టయితే ఒక బీజం పడుతుంది అంటే. ఆ బీజం పడిన తర్వాత ఈ దీనిలోకి ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. మన కంట్రోల్లోకి వచ్చి ఎక్కడ అంటే కొన్ని అవయవాలు ఏంటంటే ఎక్కువ పనిచేస్తుంటాయి, కొన్ని అవయవాలు తక్కువ పనిచేస్తుంటాయి, కొన్ని అసలే పనిచేయి, కొన్ని మామూలుగా పనిచేస్తుంటాయి. కాబట్టి అవన్నిటి కూడా ఏంటంటే కోఆర్డినేషన్ చేస్తూ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా తిండి పెట్టడం కానీ తక్కువ పనిచేసిన తక్కువ పిండి కానీ తిండి పెట్టడం కానీ చేస్తుందా తల్లి? చేయదు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఉన్నటువంటి అంతరం వ్యవస్థ అంతా కూడా వాటిని సమంగా చేస్తుంది అన్నట్టు. అంటే ఎక్కువ పనిచేసిన వాటికి ఆ విశ్రమం కలిగించడం, తక్కువ పనిచేసిన వారికి యాక్టివ్నెస్ కలిగించడం, సామాన్యంగా పనిచేసే వారికి ఏది వాటికి శక్తిని కలిగించేయడం, ఈ విధంగా ఏంటంటే మొత్తం కోఆర్డినేషన్ అనేది యోగ సాధన ద్వారా మనకు కలుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇది కనీసం 8 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరూ కూడా అన్ని ఆసనాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆసనాలతో పాటుగా చేస్తూ కూడా దీంట్లో ఏంటంటే అష్టాంగాల లోపల ఆసనం అనేది 3వ అంగం అని చెప్పుకున్నాము. దాని తర్వాత ప్రాణాయామము, ఈ ఆసనము ప్రాణాయామము, యమము నియమము, తర్వాత ప్రత్యాహారము, ఇవన్నీ కూడా బహిరంగ యోగాలు అన్నట్టు. అదేవిధంగా ధారణ, ధ్యానము, సమాధి అనేది ఇవి అంతరంగ యోగాలు, 6వది, 7వది, 8వది అనేది. ఈ విధంగా సాధన చేస్తూ ఈ ఆసనం కోసమే జీవనం కాదు, ఆసనమే యోగం కాదు. కాబట్టి వీటిని శ్వాసం జోడిస్తూ ప్రాణాయామానికి యుక్తమైనటువంటి ఈ యొక్క భంగిమలు చేసుకుంటూ ఆ తర్వాత శారీరక మానసిక ఉన్నతిని కలిగించుకుంటూ జ్ఞానకర్మేంద్రియాలని మన అందుబాటులో ఉంచుకుంటూ వాటిపై నియంత్రణ కొనసాగిస్తూ మనం ఏది చేస్తున్నామో దానిపైనే మనసు లగ్నం చేసినట్టయితే ఈ ధారణ స్థితి ఏర్పడుతుంది. డాక్టర్ గారు, గురుగారు చెప్పినట్టు మీరు ఆ స్టేట్మెంట్ ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతారు? వ్యాయామం మరియు హాస్పిటల్ ఇచ్చేటటువంటి డోసేజెస్ కూడా చూడాలి, అదేవిధంగా మన భక్ష్యాహారాల గురించి. సో దీని గురించి మీది జస్టిఫికేషన్ ఏంటి సార్? ఇందాక చెప్పారు సార్, చెప్పారు ఏంటంటే ముక్కు ఈ జలుబు కావడము దీని గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ జలుబు కావడం అనేది దీంట్లో ప్రాణాయామం కదా సార్? ప్రాణక్రియలలో అతి ముఖ్యమైనది ఈ జలుబు కావడము, ఈ జలుబు కావడము అండ్ ముక్కు దిబ్బడ, ఇది ఉన్నప్పుడు ఈ ప్రాణక్రియలు ఏవైతే చేసినట్లయితే అది ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటిది మంచిగా ఉండడం మూలంగా తనకు మంచిగా శ్వాస తీసుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. దాని మూలంగా అతని ఆక్సిజన్ స్థాయిలు పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ప్రాణాయామంలో అది అతి ముఖ్యమైనది. అలాగే దీని మూలంగా శ్వాస కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు శ్వాస ఎంత తక్కువగా ఉంటే, అంటే బ్రెత్స్ ఇప్పుడు ఒక నిమిషానికి బ్రెత్స్ ఎంత తక్కువ ఉంటే ఆయుష్ అంత ఎక్కువగా ఉంటుంది. బ్రెత్స్ ఈ ఒక నిమిషానికి మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు ఎంత ఎక్కువ ఉంటే ఆయుష్ అనేది అంత తక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఈ మంకీస్, కోతులు చూసుకున్నట్లయితే ఆ కోతుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటిది, ఈ బ్రీతింగ్ అనేటటువంటిది ఒక నిమిషానికి ఎక్కువసార్లు ఉంటుంది. కాబట్టి ఇవి ఒక 10 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది అన్నట్టు. అలాగే ఈ తాబేలు చూసుకున్నట్లయితే అది దాదాపు ఒక నిమిషానికి 4 బ్రీతింగ్స్ అండ్ బ్రెత్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ తాబేలు అనేటటువంటిది ఒక 1000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు బతుకుతూ ఉంది. సో ఒక ఊపిరితిత్తులుగా వైద్య నిపుణులుగా నేను చెప్పేది ఏంటంటే శ్వాసను సక్రమంగా, అంటే శ్వాసను అదుపులో పెట్టుకొని ఎక్కువగా ఒత్తిడికి లోను కాకుండా ఈ యోగా సాధన చేయడం మూలంగా శ్వాస ప్రక్రియను నెమ్మదించుకుంటే ఆయుష్ మంచిగా ఉంటుంది, అలాగే ఈ ఒత్తిడి నుంచి తగ్గించుకోవచ్చు, ఇట్లాంటి ఎన్నో లాభాలు అనేటటువంటివి ఉంటాయి అన్నట్టు. అలాగే రెండోది ఏంటంటే ముఖ్యంగా మన ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక అద్భుతమైన పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే డిఎన్ఏ అనేటటువంటి ఉంటుంది మన కణాల లోపల, ఆ డిఎన్ఏ అనేటటువంటిది చాలా చైతన్యంగా మారడము వాళ్ళు పరిశోధనలో కనుగొన్నారు అన్నట్టు. అయితే ఈ డిఎన్ఏ చైతన్యవంతమైనప్పుడు మనకు క్యాన్సర్ రావడం అనేటటువంటిది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అతి కఠినమైన చికిత్సలు ఉంటాయి, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. ఈ యోగా సాధన చేసి దీర్ఘకాలికంగా యోగా సాధన చేయడం మూలంగా వీళ్ళు ఈ కఠిన చికిత్సను వాళ్ళు తట్టుకుంటారు, అది పరిశోధనలో వెల్లడైంది. ఈ డిఎన్ఏ మెయిన్ కణాల్లో ఉండేటటువంటి డిఎన్ఏ స్థాయిలు మెరుగుపరచడం మూలంగా మన కణాలు చైతన్య స్థితి నుండి మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి అన్నట్టు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ
కొందరు వ్యాయామం చేస్తుంటారు, కొందరు యోగా చేస్తుంటారు. మేము వ్యాయామం చేస్తున్నాం కదా, ఇంకా యోగా చేయాల్సిన పని లేదని అనుకుంటారు. వ్యాయామము వేరు, యోగా వేరు. వ్యాయామం అంటే ఒక అవయవము. ఇప్పుడు చేతు వ్యాయామం చేస్తే చేతు కండరాలు మాత్రమే లావు అవుతూ ఉంటాయి, కాళ్ళ వ్యాయామం చేస్తే కాలు కండరాలు. ఇలా ఈ వ్యాయామం అనేటటువంటిది అలా ఉంటుంది. యోగా అయితే ప్రతి ఆసనము, ఎన్నో ఆసనాలు ఉన్నాయి కదా, ఏ ఆసనం వేసినా కానీ ప్రతి ఆసనము శరీరంలో ప్రతి అవయవానికి మరియు ప్రతి కణాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంది. ఈ యోగా అనేటటువంటిది దానికి అంత మహోన్నతమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి అవయవము, ప్రతి కణము, తర్వాత మన శ్వాస, రక్త ప్రసరణ, ఇలా మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు చైతన్య స్థితికి చేరడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో ఈ యోగా సాధన అనేటటువంటిది చేయాలని పరిశోధనలు చెప్తా ఉన్నాయి. ఓకే సార్, అదేవిధంగా మనం ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి చెప్పినట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా మీ దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు కావచ్చు. సో అలాంటి వాళ్ళకి యోగా ఎంతవరకు మంచిది, మేలు అని అంటారు మీరు? ఎస్, ఇందాక మనం చెప్పుకున్నాము ప్రెగ్నెంట్ లేడీస్కి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో వాళ్ళు కొన్ని ఆసనాలు, ఇందాక సార్ చెప్పారు కొన్ని ఆసనాలు, ఆ ఆసనాలు చేయడం మూలంగా వాళ్ళకు మెయిన్ ఏంటంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు తన పనులు తనల్ని చాలా యాక్టివ్గా చేసుకుంటారు. తనకు అంటే కొంతమంది ఎట్లంటే ప్రెగ్నెంట్ లేడీస్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు కొన్ని పనులు చేసుకోలేరు. మా దగ్గర ఒక చిన్న ఈ ఏ నెలలో ఏ మందులు తీసుకోవాలి ఎట్లయితే చెప్తారు, ఏ నెలలో ఏ ఆసనాలు చేయాలి, ఏ భోజనం చేయాలి అంటే ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రాణాయామం చేయాలి, ఏ మొదలు ఏ నెలలో ఫిజికల్కి సంబంధించినటువంటి మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్పెరిమెంట్ అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చేయిస్తున్నాము. దాదాపు ఇంకొక 2 గంటలు అయితే ప్రసవం అయితేటువంటి స్థితి కూడా అంటే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలిగారు. రీసెంట్లీ ఏంటంటే మొన్న నిజామాబాద్లోనే దాదాపు రాత్రి 10 అంటే 6 గంటల వరకు గల్లీలో తిరిగారు. మనం చెప్పినట్టు మొత్తం నెలలు నిండిన తర్వాత రాత్రి 10:30 ఇంట్లో డెలివరీ కావడం జరిగింది. అంటే నార్మల్ డెలివరీ అంటే ఎవరైతే చెప్పింది చేస్తుంటారో వాళ్ళకి స్పష్టంగా సుఖప్రసవం ఎలాంటి సిజేరియన్ లేకుండా. కాకపోతే ఏంటంటే మేము చెప్పినవి పాటించాలా, ఒకవేళ పాటించలేదు నష్టం మాత్రం కాదు దుష్ప్రభావం ఎట్టి పరిస్థితిలో ఉండదు. యోగం పేరు చెప్పుకొని వేరే చేస్తే తప్ప, కానీ ఎట్టి పరిస్థితిలో సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఉండదు. ఇది నో లాస్ నో సైడ్ ఎఫెక్ట్, ఇది మాత్రం అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి. కానీ యోగం పేరు చెప్పుకొని వేరే చేయకండి. యోగా కూడా ఈ గర్భిణీ స్త్రీలు ఏదైతే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు యోగా అనేటటువంటిది ఈ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా యోగా గురువుల వద్ద మాత్రమే శిక్షణ పొందాలి. అలా కాకుండా ఏ టీవీలో చూడడం ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్లో చూడడం ద్వారా కానీ వాళ్ళు నేర్చుకొని చేసినట్లయితే అది కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్ అంటే రియాక్షన్స్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా నిష్ణాతులైనటువంటి యోగా గురువుల దగ్గర మాత్రమే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము వాళ్ళు తప్పక శిక్షణ తీసుకుంటే చాలా, ఇందాక సార్ చెప్పారు కదా సుఖప్రసవం కావడము, నార్మల్ డెలివరీస్ కావడము, ఆ తర్వాత ఒత్తిడి తట్టుకునేటటువంటి శక్తి పెరగడం అనేటటువంటిది ప్రెగ్నెంట్ లేడీలో కనబడుతుంది. సో ఈ ప్రెగ్నెంట్ లేడీలు అన్నారు ఇందాక సార్ చెప్పినట్టు ఏ నెలలో ఏ ఆసనాలు వేయాలి, తర్వాత డెలివరీకి ముందు ఏ ఆసనాలు వేయాలి అనేటటువంటిది తెలుసుకొని చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. వైద్య నిపుణులు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తను మందులు ఇస్తూనే యోగా చేయమని చెప్తున్నారు, మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇదేంటంటే ఒక యోగా థెరపీ, మెడిసిన్స్ ఎలా అయితే ఇస్తున్నామో యోగా థెరపీ కూడా దానిలో భాగం అయిపోయింది ఇప్పుడు. సో దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ యోగా చేసినట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదలుచుకున్నారు. సార్ అదేవిధంగా సిద్ధరాముల గారు మీరు చెప్పండి, ఒకవేళ యోగా చేయాలంటే ఏ వయసు నుంచి మనం ప్రారంభించాలి, అదేవిధంగా యోగా వల్ల శారీరక మరియు మానసిక లాభాలు ఏంటి? మామూలు సాధారణంగా ఏంటంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఆడుతుంటారు, కదిలిసి చేస్తుంటారు, రకరకాల తిరుగుతుంటారు, వాళ్ళు ఒక్క దగ్గర కాళ్ళు నిలవదు. కాబట్టి మామూలుగా 8 సంవత్సరాల వరకు వాళ్ళు పట్టించుకోదు. ఒకవేళ మనం ఎంబడి తీసుకొచ్చినా సరే బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే 5 సంవత్సరాలు నిండిన తర్వాత 6 సంవత్సరాల నుంచి మొదలు పెట్టచ్చు. కానీ అది రేర్ కేసెస్, ఎవరైతే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి చేసినట్టయితే వాళ్ళకు కూడా పట్టి చేయించకూడదు. ఒక 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత తప్పనిసరి చెప్తే మనం వినేటువంటి స్టేజ్కి వస్తారు. కాబట్టి వాళ్ళకి మనం ఈ యోగాభ్యాసం
చేయించవచ్చు, శిక్షణ ఇవ్వచ్చు. కానీ కాబట్టి 8 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోగాభ్యాసం చేయొచ్చు, వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా. 80 ఉండని, 60 ఉండని, 70 ఉండని, ఎంతైనా ఉండని. కానీ దీనివల్ల ముఖ్యమైనటువంటి స్థితి ఏంటంటే, యోగ సాధనలో, యోగ మార్గంలో యోగ సాధన చేసి ఎవరైతే యోగ మార్గంలో నడుస్తుంటారో వాళ్ళకి ఏదైతే దశలు ఉన్నాయో, బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ అనేది, ఈ వృద్ధాప్య దశ అనేది మనం యోగం గురించి మర్చిపోయినట్టయితే ఆ దశ మొదలవుతుంటుంది. మీరు ఎంతసేపు, ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని రోజులు యోగ సాధనలో ఉంటారో అంతవరకు ఈ యవ్వన దశ అవుతుందో, యవ్వన ఆరంభ దశ, యవ్వన మధ్య దశ, పూర్ణ యవ్వన దశ. ఈ పూర్ణ యవ్వన దశ అనేది ఫరెవర్ కొనసాగుతుంది అన్నమాట. అయితే ఎంతవరకు ఇది పూర్ణ యవ్వన దశ కొనసాగుతుందో అంతవరకు నీ యొక్క వృద్ధాప్య దశ అనేది ఆవరించకుండా ఉంటుంది. అంటే ఎక్కువ దూరం జరుపుకోవచ్చు దీన్ని యోగ సాధన ద్వారా. అందుకే 60లో 20 ఖచ్చితంగా కనబడతారు. అట్లా ఒకవేళ యోగ సాధన చేయకపోతే చూసినట్టయితే చూస్తే 20లో 40 లాగా, 50 లాగా, 60 లాగా కూడా కనబడుతున్నారు. కానీ మన యొక్క మానవ యొక్క సిద్ధాంతం ఏంటంటే తప్పనిసరిగా 60లో 20 కనపడాలి. అవునా అని అంటే అది ప్రత్యక్ష నిదర్శనం తప్పనిసరిగా. అంటే 20లో చూస్తున్నాం 100 సంవత్సరాలు, అంటే 95, 96, 98 సంవత్సరాల వాళ్ళు కూడా ఈజీగా ఆసనం చేస్తున్నది. అంతేకాకుండా ఇది ఒక సనాతనం నుంచి వస్తుంది యోగ విద్య కాబట్టి. మహాభారత యుద్ధం లోపల ఎవరు కూడా ఏది 60-70 సంవత్సరాలు కాదు, యుద్ధంలో పాల్గొన్నటువంటి మ్యాక్సిమం అందరు కూడా సైనికులతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరు కూడా 80 సంవత్సరాలు, 90, 100 సంవత్సరాలు పైన పడిన వాళ్ళే యుద్ధంలో పాల్గొన్నారు. అంటే కారణం ఏంటి, వాళ్ళు ప్రతిరోజు యోగాభ్యాసం చేసేవాళ్ళు, ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవాళ్ళు, ప్రతిరోజు తప్పనిసరిగా ఈ యొక్క దినచర్య ఖచ్చితంగా పూర్తిగా పాటిస్తూ వారి యొక్క విజయుక్త ధర్మాన్ని చక్కగా అంటే పాటించేవాళ్ళు. ఈవెన్ రాజు నుంచి రాజ్యంలో ఉన్న రాజు నుంచి పూర్తిగా సామాన్యుల వరకు కూడా వాళ్ళు అటువంటి దినచర్య పాటించేవాళ్ళు అన్నట్టు. అందుకని ఏంటంటే వాళ్ళు 100 సంవత్సరాలు వచ్చినా సరే మంచి పూర్ణ యవ్వన దశ వాళ్ళు కొనసాగించేవాళ్ళు. అందుకని దీనికి అంటే ఆసనాలు చేయగానే అంత వచ్చేసింది అనేది అది పూర్తిగా మర్చిపోండి, గుర్తుంచుకోండి. అంటే ఆసనాలు చేస్తే యోగం, అంటే యోగం చేస్తే అంత వస్తే యోగం అంటే ఏంటంటే ఆహారము, నీరు, గాలి ఏదైతే మన జీవనానికి ఆధారము, దానికి నిద్ర ఈ యొక్క యోగాభ్యాసం, ఇవి ఆహారము, నీరు, తర్వాత గాలి, నిద్ర, ఇవి 4 ఒక ఎత్తు, ఇది ఒకటి యోగం అనేది ఒక ఎత్తు. ఈ 5 కలిసినప్పుడు ఒక పవర్ అనేది వస్తుంది. ఇలా ఏ ఒక్కటి లేకున్నా సరే దీన్ని ఈజీ సునాయాసంగా దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 5 కూడా, ఈ 4 ఒక ఎత్తు, తర్వాత ఈ యొక్క యోగం అనేది ఒక ఎత్తు. కాబట్టి వీటిని పాటించినంత వరకు యోగం యొక్క మాధుర్యం అనేది తెలియదు. ఈ 4 వేలు లేకుండా ఈ ఒక్కటి కూడా ఏం చేయలేదు. పవర్ ఉండొచ్చు దీనికి, కానీ ఒకటి ఏం చేయలేదు. కానీ ఈ ఒక్కటి లేకుండా 4 చేస్తే దాని యొక్క విలువ అనేది పూర్తి స్థాయిలో ఉండదు. ఒకసారి మీరు మామూలుగా ఈరోజు భోజనం చేసేటప్పుడు, ఈరోజు కానీ రేపు కానీ, ఈ బొటనేలు ఉపయోగించకుండా మీరు 4 వేలతో తినండి ఎట్లా ఉంటుంది. జస్ట్ ఎక్స్పెరిమెంట్ అంతే. ఉపయోగించకుండా ఒక 4 కనీసం మీరు భోజనం చేసేదాన్ని ఒక 10% తినండి కనీసం. ఆ 4 వేలతో తింటే మీకు ఎటువంటి స్థితి వస్తుంది, ఎంత సమయం తీసుకుంటే ఎంత మనం ప్రయాసపడాలి అనేది, అదే దీన్ని జోడించి తినండి, సునాయాసంగా తినచ్చు. అదేవిధంగా యోగ సాధనలు కూడా ఏంటంటే ఈ యోగంతో పాటుగా ఆహారము, నీరు, గాలి, నిద్ర వీటిని పాటించినట్టయితే అప్పుడు యోగము అనబడుతుంది. అదేనా, యోగము అంటే కేవలం ఇది ఒకటే కాదు, కాబట్టి ఇవన్నీ కలిపితేనే యోగం అవుతుంది అన్నట్టు. అప్పుడు ఏంటంటే తప్పనిసరిగా మనలో, అంటే మనం ఏదైతే దేనికోసం అయితే మనం జన్మించినామో ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి కావాల్సినటువంటి స్థితి మన సుగమం అవుతుంది. సుపథారాయే అసలు తప్పనిసరిగా మంచి మార్గంలో నడవడానికి ఈ యొక్క యోగ సాధన మనకి ఉపయోగపడుతున్నట్టు. కాబట్టి దీనిలో కల ఎటువంటి ఆహారం తీసుకోవాలి, కేవలం ఇక్కడ కూడా ఆయుర్వేదంలో సాత్విక ఆహారం తప్ప మిగతాది పనికిరాదు. అంటే ఒక మనిషి తప్ప మిగతా ఏ ప్రాణిని తీసుకున్నా సరే జన్మించి నుంచి చనిపోయే వరకు ఆ నియమాన్ని ఎట్టి పరిస్థితిలో తప్పట్లేదు. అర్థమైందా, ఒక మనిషి తప్ప ఇంకా దేనికైనా హాస్పిటల్స్ ఉన్నాయా? సింహానికి కానీ, తోడేళ్ళకి కానీ, పుళ్ళకి కానీ, తేళ్ళకి కానీ, పాములకు కానీ ఎక్కడైనా చూసినరా? ఎక్కడా లేవు. గారు కేవలం మనిషికే ఉంది మాత్రం హాస్పిటల్స్. ఎందుకు? స్వార్థ చింతన, ఆహార నియమాలు పాటించకపోవడం, దినచర్య సరిగి లేకపోవడం, ఏది పడితే తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఆకలి లేకుండా టైం అయిందని తింటారు, ఆకలి లేకున్నా సరే అది కూడా తప్పది. అదేనా, టైం అయిందని కాదు, నీకు ఆకలి ఉన్నప్పుడు తిన, ఆకలి అయినప్పుడు మాత్రమే భోజనం చేయాలి. కానీ దాహము అయినప్పుడు నీళ్ళు తాగడం కాదు, దాహము అవుతుంది అనేటువంటి భావన రావద్దు. దాహం కాకుండా సరే నీళ్ళు తీసుకోవాలి, ఏది ఆకలి అవుతేనే అన్నం తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మన లోపల వాల్యూస్ మనకు పెరుగుతుంటాయి. అంటే ఆ రోగ లక్షణాలు దూరం అవుతుంటాయి,
ఉన్న లక్షణాలు తర్వాత వ్యాధులకు గురి కాకుండా ఉంటే ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ పెరుగుతుంది అట్లా. కాబట్టి మనము ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాం కాబట్టి ఈ బాధలు ఇవన్నీ కూడా. కానీ దేన్ని ఏ ప్రాణాన్ని తీసుకోండి తప్పనిసరి, అంటే ఏమైనా ఉన్నాయా అంటే ఆ పశువులు వెటర్నరీ లేవా పశువుల దవాఖాన అంటారు, ఆ పశువుల దవాఖాన్ని కూడా స్వేచ్ఛగా సంచరించడానికి అవసరం ఏది రాదు. కానీ మన అవసరాల కోసం దేన్నైతే వినియోగించుకుంటున్నామో వాటికి తప్ప ఇబ్బందులు, మిగతా స్వేచ్ఛగా ఉన్నటువంటి బంధనంలో ఉన్నటువంటి వాటికి దేనికి కూడా ఇబ్బందులు రావు. ఒక చెప్పని దేనికైనా సరే స్పెట్స్ వస్తున్నాయి మీరు ఏమనుకోండి, ఎందుకంటే కుక్కలు కానీ పిల్లులు కానీ తర్వాత కానీ అంటే దృష్టిలోపమైన అది కంటి దాకా వెళ్ళి కంప్లీట్గా స్పెట్స్ తీసుకున్నాయా ఎప్పుడైనా? ఏ ప్రాణి అయినా సింహం కానీ పులి కానీ తోడేది కానీ ఎన్ని రకాల జీవరాశులు దేనికి అవసరం లేదు కదా. అంటే వాటి నియమాల్ని వాటి ఎవి కూడా వీళ్ళు ఉల్లంఘించట్లేదు, మనిషి ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బాధలు, ఆ బాధల్ని దూరం చేసుకోవడానికి ఇది తెలియ అంటే ఏదైతే అట్లా కాదనా ఇట్లా అని చెప్పేసి ఈ విధంగా మనకు తెలియపరుస్తుంది. దానిలో భాగమే ఈ యొక్క సాత్విక ఆహార సేవన, అంటే సాత్విక ఆహారము రజోగుణము తమోగుణం పెంపొందించేటువంటి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క రజోగుణం తమోగుణము ఈ తమోగుణం పూర్తిగా అంచబడి ఉండాలి ఎప్పుడు కూడా. ఈ మూడు గుణాలు ఉంటాయి మన లోపల, రజోగుణము సంస్కరణను బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. సత్వగుణం ఎప్పుడు ఫరెవర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శాకాహారం లోపలనే సేవన తీసుకుంటుంది ఈ సత్వగుణం పెరుగుతుంది. ఆ సత్వగుణంతోనే ఆ తప మన యొక్క మానసిక వికాసం జరుగుతుంది, జ్ఞాన నాడులు వికాసం చెందుతుంటాయి. కానీ రజోగుణం తమోగుణం లాంటి పదార్థాలు తీసుకున్నట్టయితే ఆ యొక్క డెవలప్మెంట్ కనబడుతుంది. ఎందుకంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మస్తిష్కం తయారవుతుంది. జేస అన్ను వయస మన అంటాం కాబట్టి 80% ఎదుగుదల మనకు ఆహారం ద్వారానే అవుతుంది. కాబట్టి దాన్ని ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా, ఏది మనకు ఉపయోగపడుతుంది ఏది పనికి రాకుండా అంటే ప్రతికూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉన్నదాన్ని దూరం చేసుకుంటూ అనుకూలంగా ఉన్నదాన్ని సేవించుకుంటూ ఆ సేవించుకున్నటువంటి పదార్థాన్ని కంప్లీట్గా అరిగించుకున్నటువంటి కెపాసిటీని పెంచుకున్నట్టయితే ఆ కెపాసిటీని పెంచడానికి యొక్క ప్రాణక్రియలు యోగము యోగ లోపల పద్ధతులు ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అప్పుడు నీ యొక్క నీ ఇంటి లోపల ఏ రూమ్లో ఏ సెల్ఫ్లో ఏముందో నీకు ఎట్లా తెలుస్తుందో, నీ శరీరం అయినప్పుడు ఖచ్చితంగా నీ లోపల వ్యవస్థ ఏందనేది నీకు అవగాహనకు రావాలి ఖచ్చితంగా. కాబట్టి ఆ వ్యవస్థ అంతర్ముఖ వ్యవస్థ అంతా కూడా కంప్లీట్గా నీకు అవగాహనకు వస్తుంది. అప్పుడు నువ్వు అమృతం పెట్టినా సరే నువ్వు ఆకలి లేకపోయినట్టయితే 1,00,000 రూపాయలు ఇస్తానా సరే తినవు. ఎందుకంటే కోట్లాది విలకట్టలేని 1,00,000 రూపాయలు అటువంటి శరీరము ఇది నాకు నష్టం వాటిల్తుంది. కాబట్టి నీ కోట్లు కూడా నా శరీరం కూడా ఆరోగ్యం కూడా తుచ్చమైనటువంటి ఒక అవగాహన కలుగుతుంది అన్నట్టు. సార్ అదేవిధంగా డాక్టర్ రాజేశ్వర్ గారు మీరు చెప్పండి, యోగా మన లైఫ్లో ఒక దినచర్యగా మారితే ఎంత బాగుంటుంది మీ ఒపీనియన్లో? యోగా అనేటటువంటిది మన లైఫ్లో ఒక దినచర్య మారడం అనేటటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము యాక్సెప్ట్ చేస్తుంది. ఇందాక సార్ చెప్పారు మన యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వాళ్ళు, యుఎన్ఓ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం దాదాపుగా 170 దేశాలు దాన్ని అంగీకరించినాయి. ప్రతి ఒక్కరు తన దైనందిన జీవితం లోపల ప్రతిరోజు యోగా సాధన అంటే ఒక పర్టికులర్ టైంలో దీర్ఘకాలికంగా చేస్తే బాగుంటుంది. ఏమంటారు సార్? ఒకే టైంలో దీర్ఘకాలికంగా ఈ యోగా అనేటువంటి సాధన చేయడం మూలంగా చాలా ఫలితాలు ఉన్నాయని ఎన్నో పరిశోధనలు ఎన్నో విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు చాలా పరిశోధనలు చేసి చెప్పిన విషయం ఏంటంటే యోగాను సాధన చేయడం మూలంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఎంతో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, తర్వాత ఎన్నో సంవత్సరాలు జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్నంతా ఏం చేస్తున్నారంటే ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఏదైతే 100 సంవత్సరాలు ఉన్నదో దాన్ని కుదించుకుంటారు. ఇదంతా తన యొక్క తాను చేసుకున్న అది నష్టం. ఎందుకంటే వాళ్ళు సరైన దాన్ని ఈ యోగాను చేయకపోవడం మూలంగా స్వయంకృత అపరాధం అంటున్నాం కదా సార్ చెప్పినట్టు, ఇదంతా చేయకపోవడం ఇదంతా లేకపోవడం వల్ల వాళ్ళు తనకు తాను తన ఆరోగ్యాన్ని నష్టం కలిగించుకుంటున్నారు అన్నట్టు. అయితే దీనికి ఈ నష్టాన్ని పూరించడం కోసము ఈ 21 జూన్ కూడా మనము యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తను వ్యక్తిగతంగా సామాజిక పరంగా తర్వాత మన ప్రపంచానికి కూడా ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి. ప్రతి ఒక్కటి ఈ యోగా అనేది లేకపోవడం వల్ల
ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి వ్యసనాల వల్ల. తర్వాత ఇందాక సార్ చెప్పడం జరిగింది ఈ స్పెక్స్ గురించి. ఇలా ఎందుకంటే ఈ చిన్న పిల్లలలో కానీ కాలేజ్ ఏజ్లో చూసినట్టు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్స్ దాదాపు ఒక 10 నుంచి 12 గంటలు చిన్నపిల్లలు సెల్ ఫోన్స్ చూడడం జరుగుతూ ఉంది. అలాగే కంటిన్యూస్గా టీవీలు చూడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎన్నో రకాల అనర్థాలు, దృష్టి లోపాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఈ యోగాను తన జీవితం లోపల ఒక భాగంగా, ఎలాగైతే అన్నం తింటున్నామో, ఎలాగైతే మనం నీరు తాగుతున్నామో, మన జీవితంలో కూడా ప్రతిరోజు యోగాను కూడా సాధన చేయడం మూలంగా ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఎన్నో యూనివర్సిటీలు మనకు చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదని మన ప్రజలకు తెలుసుకున్నాము. ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మేము తెలుసుకున్నాము. రాహుల్ గారు, మీరు చెప్పండి, మన విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ చివరిగా ఈ యోగా దినోత్సవం సందర్భంగా మీ సజెషన్స్ ఏంటి? మా యొక్క ప్రధానమంత్రి గారు చక్కటి ఆలోచనతో ప్రపంచానికి ఒక మంచి అంటే విద్యను అందించిండు. నిజానికి ఏంటంటే మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే పరోపకారం, ఇతరులకు హెల్ప్ చేయడమే. అంటే ఎవరైతే ఇతరులకు హెల్ప్ చేస్తారో మనం భగవంతుని జీవితాంతం జ్ఞాపకం చేయకుండా సరే అతని యొక్క కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అదే పరోపకారార్థం ఇదం శరీరం. అదే ఇదం కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారాయ ఫలంతి వృక్షాహ, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ ఇదం శరీరం. కాబట్టి ఈ పరోపకారం చేసేటువంటి లక్షణాలు అర్థం తెలియకుండా అలవడతాయి అన్నట్టు. ఎవరైతే యొక్క ఇట్లా ఈ విధంగా యోగ సాధన చేస్తుంటారో, నేను చేస్తే మంచి చేస్తాను కానీ చెడు మాత్రం చేయను అనేటువంటి స్థితి ఒక ప్రతి వాళ్ళకి కలుగుతుంది. వ్యాపారస్తులకు మోసపూరితం లేకుండా నేను వ్యాపారం కొనసాగించాలి. ఉద్యోగస్తులకు నా టేబుల్ మీద వచ్చినటువంటి ఫైల్ అది ఎవరిదైనా కానీ దానిలో దోషాలు ఏమైనా ఉంటే, అంటే ఏమైనా సందేహాలు ఉంటే అట్లా ఇది చేసి తర్వాత ఎట్టి పరిస్థితులు నా టేబుల్ పైన ఫైల్ కంప్లీట్గా మూవ్ చే ఫార్వర్డ్ అవుతుంది. ఎవరైనా రాజకీయ నాయకులలో తప్పనిసరిగా నేను నాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా నేను సద్వినియోగం చేసుకుంటాను. దాని సమాజానికి నేను ఏదో నా యొక్క బాధ్యతలు ఏవైతున్నాయో వాటిని చక్కగా నిర్వర్తిస్తాను. నా యొక్క పరిధి ఏదైతే ఉందో వాటిలో చక్కగా న్యాయం చేస్తాను అనేటువంటి ఒక ప్రతిది అంటే సేవ మార్గంలో ఇంకా సేవ చేసేటువంటి జిజ్ఞాస కనబడతాను. అంటే ఈ విధంగా ఏంటంటే ముఖ్యంగా సమాజం బాగుండాలనుకుంటే ఒకటి ఉపాధ్యాయులు, రెండవది లాయర్లు, మూడవది డాక్టర్స్, నాలుగవది యంత్రాంగం. ఈ నాలుగు పిల్లర్స్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో అప్పుడు దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారాన్ని చాలా మనకు జాగ్రత్త పాటిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి గారు మొన్ననే సూచన చేసిన జరిగింది వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి ఒకటే కాదు మిషన్ భగీరథ కావచ్చు ఇంకా రకరకాలుగా, అంటే మనం ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏదైతే అనుకుంటున్నామో అవి చక్కగా మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. దాంట్లో భాగంగానే మొన్న వ్యవసాయదారులకి ఎకరానికి 4000 ఫర్టిలైజర్స్ మందులు పంపిణీ చేస్తామని చెప్పిండు. అది చాలా చక్కటి సంతోషించదగ్గ విషయము. కాకపోతే నా యొక్క చిన్న సలహా ఏంటంటే ఈ 4000 రూపాయల సలహా ఏదైతే అందిస్తున్నారు, ఎందుకంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మస్తిష్కం తయారవుతుంది, కానీ మనం రసాయనాలతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాన్ని మనం పండించుకుంటూ తింటున్నాము. అలా కాకుండా సేంద్రియ పద్ధతి ద్వారా అంటే కాంపోస్ట్ ఎరువులని వారికి రైతులకు 4000 కాదు 8000 ఇచ్చినా పర్లేదు, కానీ అంటే అటువంటి 8000 రూపాయలకు సంబంధించినటువంటి ఎరువులను వారికి పంపిణీ చేసి ఉచితంగా పంపిణీ చేసినట్టయితే అప్పుడు పంట దిగుబడి సారం ఉన్నటువంటి ధాన్యం అది ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా అది ఆశీవించినట్టయితే అప్పుడు తప్పనిసరిగా ఆలోచన సరళి మారుతుంది అంటే. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి సలహా ఏంటంటే జిల్లా యంత్రాంగానికి కావచ్చు, తర్వాత వీరు ఎవరైతే మీరు వింటున్నారో నా యొక్క ఆలోచన ముందుంచుతున్నాను. చాలా చక్కటి ప్రతి కార్యక్రమం కూడా అది ఆమోదించదగింది, హెల్ప్ చేయదగింది, అది చాలా ఇది అభినందనలు తెలియపలసింది. కానీ ఈ యొక్క వ్యవసాయదారులకు, ఎందుకంటే దేశానికి వెన్నెముక కాబట్టి గర్వంగా చెప్పుకోవాలి వ్యవసాయదారుడు నన్ను అడితే, అంటే నామోషిగా అనుకుంటారు ఎట్టి పరిస్థితులు నామోషి పనికి రాదు కదా, ఎందుకంటే మనది వ్యవసాయ ఆధార దేశం కాబట్టి. అది లేకపోతే బాగా కోటీశ్వరుడు బంగారం తింటే జీవించగలుగుతాడా?
అలా కాకుండా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు తింటే బిజినెస్ చేస్తారు. ఎవరు ఏదన్నా సరే తప్పనిసరి దానిలో క్వాలిటీ ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ అది భూమి నుంచి వచ్చి ఉత్పత్తి అంటే వ్యవసాయదారులు పండించే పంట ద్వారానే వాళ్ళకి ఏది ఆహార అన్నాది పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి అవి ఈ యొక్క సేంద్రియ పద్ధతి ద్వారా ఏదైతే ఆర్గానిక్ ఎరువులని పంపిణీ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఒక 4-5 పంటల లోపలనే అద్భుతమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి ధాన్యం అది ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా మన జనాలకి పిల్లలకి ఇచ్చేసినట్టయితే అప్పుడు ఖచ్చితంగా వాల్యూస్ బాగుంటాయి. తర్వాత ఆ యొక్క జ్ఞాపక శక్తి లోపల కానీ, రక్త ప్రసరణ లోపల కానీ, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడంలో కానీ ఇది స్పష్టంగా మనకి ఏర్పడుతుంది అన్నట్టు. కాబట్టి ఈ 4-5 విభాగాలలో ఉపాధ్యాయులు, డాక్టర్లు, తర్వాత లాయర్స్, ఆ తర్వాత యంత్రాంగం, వీళ్ళకి ఖచ్చితంగా అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క, అంతేకాకుండా మన యొక్క జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానంలో కూడా సెంటర్లకు వస్తూ, ముఖ్యంగా మన యొక్క జిల్లా అధ్యక్షురాలు ఎవరైతే మన జిల్లా కలెక్టర్ గారు యోగితారాణ గారు కూడా ప్రతిరోజు దాదాపు గంట సమయం ఇచ్చి యోగాభ్యాసం చేస్తుంటారు. అంతకంటే ముందు కలెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఎందుకంటే మరి మనకు ఎక్కువ సమయం ఉంటుంది అంటే బిజీ ఉంటామా, మరి జిల్లా యంత్రాంగం అంటే ఈ కలెక్టర్లు కానీ తరఫు వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ కానీ బిజీ, వాళ్ళకి ఎక్కువ పని ఉంటుందా? అదంతా చూసినట్టయితే అంటే వాళ్ళు కూడా ఎవరికైనా 24 గంటలే కాబట్టి ఆ 24 గంటల లోపల మనసు ఉంటే మార్గం లేదన్నట్టు కాదు, ఆ మనసు పెట్టేసి కొంత సమయం మనం యోగాకి ఇచ్చినట్టయితే అంత సమయం మనకు అనుకూలంగా మారుతుంది అంతే. దానికి కొంత సమయం ఎలా 24 గంటలు యోగా చేస్తా అంటే మనకు అవసరం లేదు, యోగం చేస్తే జీవనం కాదు కదా, మన కర్తవ్యాన్ని చక్కగా పాటించడానికి. అందుకని ఏంటంటే 24 గంటలు ఛార్జ్ పెడితే ఏం లాభం, అది ఛార్జ్ ఎంత అవసరం అంత వేసేసి దాన్ని వాడుకోవాల్సింది. ఆ విధంగా ఏంటంటే 8 గంటల యొక్క పని ఆ యోగాభ్యాసం మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుభవం చెప్తుంటారు కదా, 6 గంటల లోపల హాయిగా సూపర్వైజర్ కానీ సబార్డినేట్స్ కానీ ఎలాంటి ఇబ్బందులకు ఏది కాకుండా మేము ఆ పనులు చేయగలుగుతున్నాము, హ్యాపీగా చేయగలుగుతున్నాము, ఇంటికి వెళ్తున్నాము, అన్ని కుటుంబ వ్యక్తులను చక్కగా హాయిగా ఉండగలుగుతున్నాం. ఒక ఆర్టీసీ కండక్టర్ తీసుకున్నట్టయితే దాదాపు ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితము ఆ కండ వాళ్ళకి నేర్పించడం జరిగింది. అటెండర్ నుంచి అంటే కండక్టర్ నుంచి ఆర్ఎం వరకు కూడా వాళ్ళు ఏమన్నారంటే కంప్లీట్ 7-7 డ్యూటీ చేస్తాం సార్, ఇంటికి వెళ్ళగానే చెదిరించుకునే వాళ్ళము, సరిగా మాట్లాడే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు మీ యోగా మీరు చెప్పినట్టు ఆ 20 నిమిషాల యోగా క్లాస్ చేస్తున్నాము, ఎలాంటి అలసట లేదు, 7-7 డ్యూటీ చేస్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ తింటున్నాను, తర్వాత మంచి గడుపుతున్నాను, పిల్లల్ని కూడా బయట తెలుకుపోయి మళ్ళీ ఎంజాయ్ చేసి వస్తున్నాను, నాకు కలిగినటువంటి యోగం ద్వారా కలిగినటువంటి సరే అని వాళ్ళని వారు ప్రత్యేకించి వచ్చి వారు ఆఫ్ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి మళ్ళీ మా సెంటర్కి వచ్చేసి తెలియపరచడం జరిగింది సభాముఖంగా అందరం గట్ట. అంటే ఈ విధంగా వారి రంగం లోపల ఒక తృప్తికరమైనటువంటి ఆ యొక్క మంచి అంకితభావంతో కలిగి చేసేటువంటి ఆ స్థితి కలుగుతుంది. కాబట్టి అప్పుడు వారి యొక్క బాధ్యతను చక్కగా స్వీకరిస్తూ కర్తవ్యం చక్కగా నిర్వర్తిస్తుంటాడు. కాబట్టి వారు కూడా ఇండైరెక్ట్గా సామాజిక ఉన్నతి కూడా బాగుపడడానికి వీలుపడుతుంది. కాబట్టి ఈ రోజుల పై ఎవరు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా యోగా అవసరము. సార్, డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ తన జీవితం లోపల ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని ఒక 1/2 గంట నుంచి గంటలోపు ప్రతి ఒక్కరూ సమయం ఈ యోగాకు కేటాయించినట్లయితే వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా, అది శారీరకంగా, మానసికంగా, తర్వాత సాంఘిక పరంగా, తర్వాత ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు తన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా సాధన అనేటటువంటి తన జీవితంలో అలవర్చుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఎన్నో రకాల ఈ వ్యాధుల నుంచి, తర్వాత ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాను అలవర్చుకోవాల్సిందిగా ఒక వైద్యుడిగా నేను తెలియజేయదలుచుకున్నాను. ఇంతటితో ఇంటర్నేషనల్ యోగా డే పై చర్చ సమాప్తం అయిపోతుంది. సో మనతో ఈరోజు చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్, అదేవిధంగా యోగా గురు సిద్ధిరాములు గారు, వీళ్ళిద్దరిని మా విశ్వ డిజిటల్ తరపు నుంచి, మన ప్రేక్షకుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు విచ్చేనందుకు మరియు స్పేర్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు కూడా చక్కగా చక్కటి సందేహాన్ని వృత్తి చేస్తూ ప్రజలు తెలియజేసినందుకు విశ్వ డిజిటల్ వారికి, తర్వాత ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం. ఇంతతో ఈ కార్యక్రమం సమాప్తం. మరి ఒక కార్యక్రమంలో కలిసేంత వరకు చూస్తూనేనండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ యూ సైనింగ్ ఆఫ్.